Hi friends, welcome to Fingreeks Business News. Iroju manam headlines chuste stock market today double digit hike in average salary. Mukesh Ambani has 13th richest person. Wipro bonus shares. Munduga iroju manam stock market chuste స్టాక్ మార్కెట్ ఈరోజు మార్నింగ్ స్టార్ట్ అయినప్పుడు ప్రాఫిట్స్తో స్టార్ట్ అయిందండి. సెన్సెక్స్ 100 పాయింట్స్ ప్రాఫిట్స్తో 36,544 పాయింట్స్తో సెన్సెక్స్ స్టార్ట్ అయితే నిఫ్టీ 38 పాయింట్స్ ప్రాఫిట్స్తో 11,025 దగ్గర మన మార్కెట్ అనేది నిఫ్టీ ట్రేడ్ అవుతూ స్టార్ట్ అయిందండి. సో చాలా వారాల తర్వాత 11,000 పాయింట్స్తో నిఫ్టీ అనేది ట్రేడ్ అవుతూ స్టార్ట్ అయింది. అలాగే సెన్సెక్స్ వాజ్ అప్ బై 194 పాయింట్స్తో సెన్సెక్స్ అనేది ఇంక్రీజ్ అయింది. అలాగే క్లోజ్ అయింది ఏంటంటే 36,636తో సెన్సెక్స్ అనేది క్లోజ్ అయింది. అలాగే నిఫ్టీ మీరు చూస్తే 66 పాయింట్స్తో ప్రాఫిట్తో ట్రేడ్ అవుతూ మనకి క్లోజ్ అయింది 11,053 పాయింట్స్ దగ్గర నిఫ్టీ అనేది క్లోజ్ అయింది. ఇక్కడ మీరు చూస్తే 1636 షేర్స్ మీకు అడ్వాన్స్తో బుక్ అయితే మీకు ఇక్కడ 1025 షేర్స్ డిక్లైన్ అయ్యాయి. అంటే ఇక్కడ మీరు చూస్తే మీకు ఇంక్రీజ్ అయిన షేర్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మార్కెట్ ప్రాఫిట్స్తో ట్రేడ్ అయిందని చెప్పొచ్చు. అలాగే 147 షేర్స్ అన్చేంజ్డ్. ఇక్కడ చూస్తే బీపీసీఎల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, వేదాంత, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఐసీఐసీఐ బ్యాంకు టాప్ గెయినర్స్గా చెప్పొచ్చు. అలాగే యాక్సిస్ బ్యాంక్, హెచ్యుఎల్ టెక్, హీరో మోటోకార్పు, జీ ఎంటర్టైన్మెంట్, ఇండియా బుల్స్ నార్మల్గా లాసెస్తో ట్రేడ్ అయ్యాయని నిఫ్టీలో చెప్పొచ్చు. సో నెక్స్ట్ మనం చూస్తే డబల్ డిజిట్ హైక్ ఇన్ యావరేజ్ శాలరీ. సో మనకి మినిమం వేజ్ రేట్ అనేది మనకి ఎవ్రీ ఇయర్ కూడా మనకి డిసైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ హెచ్ఆర్ కన్సల్టెన్సీ సెక్టర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి 2019కి యావరేజ్ వేజ్ అనేది ఎంత ఇంక్రీజ్ అవ్వచ్చు అంటే 9.7% అనేది. 2017లో యావరేజ్ వేజ్ రేటు 9.3% ఉంటే 2018లో 9.5% ఉంది. అది 2018లో ఉంటే 2019లో 2 డిజిట్స్ మాత్రమే ఇంక్రీజ్ అయ్యాయి. అంటే 9.5 నుంచి 9.7% మాత్రమే ఇంక్రీజ్ అయింది. సో అనలిస్ట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే సో ఈ ఇయర్ ఎలక్షన్స్ వల్ల అంటే చాలా వరకు వేమ్ దానికి వెచ్చించడం వల్ల సో ఎలక్షన్స్ ఎఫెక్ట్ దీని మీద పడుతుంది. దానివల్ల వేజ్ రేట్ అనేది ఈ ఇయర్ అంతగా ఇంక్రీజ్ అవ్వకపోయినా 2020లో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే 12% నుంచి 13% వరకు ఇంక్రీజ్ అవ్వచ్చు అని అంచనా వేస్తున్నారు. నెక్స్ట్ మనం చూస్తే ముఖేష్ అంబానీ 13th richest person. సో మనకి రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ 6th పొజిషన్ అండి, మూవ్డ్ అప్ టు 6th పొజిషన్. ర్యాంక్ ఏంటంటే ఫోర్బ్స్ వరల్డ్ బిలియనర్ లిస్ట్లోని ఈరోజు 13th ప్లేస్లో ఉన్నారని అనౌన్స్ చేశారు. సో మనకి ఇక్కడ చూస్తే అకార్డింగ్ టు ఫోర్బ్స్ 2018 లిస్ట్లో ఇతను 19th ప్లేస్లో ఉంటే ఇప్పుడు 13th ప్లేస్కి వచ్చారు. సో ముఖేష్ అంబానీ 2018 19th ప్లేస్ మనం డిక్లేర్ చేసినప్పుడు అప్పుడు అతని వెల్త్ $40 బిలియన్ అండి. సో ఇప్పుడు ప్రజెంట్ 2019 13th ప్లేస్లో ఉన్నప్పుడు ఇతని వెల్త్ $50 బిలియన్. నెక్స్ట్ విప్రో బోనస్ షేర్స్ ఈరోజు అనౌన్స్ చేసిందండి. 7th రికార్డ్ డేట్ అంటే 7th కి రికార్డ్ డేట్ కింద బోనస్ షేర్స్కి ఇచ్చింది. అయితే ఈ తన షేర్ హోల్డర్స్కి బోనస్ షేర్స్ ఎలా ఇష్యూ చేస్తుందంటే 1:3 రేషియో అండి. 1 షేర్ ఫర్ ఎవ్రీ 3 షేర్స్ అలొకేట్ చేస్తుంది షేర్ హోల్డర్స్కి. అలాగే ఈ బోనస్ షేర్స్ ఇష్యూ చేయడం వల్ల షేర్స్ విప్రో షేర్స్ 2% ఇంక్రీజ్ అయ్యాయి. అలాగే విప్రో షేర్స్ 45% లాస్ట్ 8 మంత్స్ చూసుకుంటే 45% అనేవి విప్రో షేర్స్ ఇంక్రీజ్ అయ్యాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు బిజినెస్ న్యూస్. సో ఈ టాపిక్ కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియపరచండి. థ్యాంక్ యూ.